ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ రైతు న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ ట్రెజరర్ అండ్ స్పోకన్ పర్సన్ ఎస్ఎంఎస్ రావు స్టార్ 9 న్యూస్తో మాట్లాడారు. గత లోక్సభ ఎన్నికల ప్రచార ఉపన్యాసాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ రైతులకు తాము పండించిన పంటలకు 50% లాభం పొందేలా చేస్తామని ప్రమాణం చేశాడు. కానీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైనా రైతులకు చేసిన హామీలను నెరవేర్చుకోలేకపోగా మా ప్రభుత్వం అలాంటివి నెరవేర్చలేదని కోర్టులో అఫిడవిట్ను దాఖలు చేశారని అన్నారు. ఇదే రైతుల సంక్షేమం నుంచి పారిపోవడమే కాకుండా రైతుల వారిపై వారికున్న కపట ప్రేమను బయటబయలు చేస్తుందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సశక్తితో బలోపేతం అయితేనే భారత జాతి పటిష్టం అవుతుందని అన్నారు. రైతులకు తాము పండించిన పంటలకు మార్కెట్లో వస్తువుల అమ్మకపు శక్తి అధికమవుతుందని, తద్వారా వ్యాపార వాణిజ్య లావాదేవీలు పెరిగి వ్యాపారులకు లాభం చేకూరుతుందని అన్నారు. రైతులకు న్యాయం కోసం పోరాడమంటే కేవలం వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి కాదని, మన దేశం బలోపేతం అవుతుందని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని అన్నారు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ రేడియో జరుగుతున్న ఈ కార్యక్రమంలో తెలంగాణలో కూడా జరిగి ఈ బస్ యాత్ర ప్రారంభమైంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు జరుగుతున్న అన్యాయం, వాళ్ళకు జరుగుతున్న నష్టాలు, తర్వాత వాళ్ళు పండించిన పంటలకి వాళ్ళకు ధరలు రాకపోవడం, దీనివల్ల కారణాలు ఏంటి, వీటి గురించి మేము చిన్న ప్రతి రైతు దగ్గర వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి వారి యొక్క విచారాన్ని మేము తీసుకొని దాన్ని ప్రభుత్వ పరంగా మేము రాజకీయ పరంగా ప్రతి గవర్నమెంట్కి మేము సమర్పించబోతున్నాము. దీన్ని రానున్న రోజుల్లో మరింత ఎత్తున ఇంకా పెద్ద ఎత్తున పోరాడి రైతుల పక్షం ఉండి ఏదైతే గత గడువు ముఖ్యంగా తీసుకుంటే రాష్ట్రంలో 31 జిల్లాల ఉన్నటువంటి రైతు సమస్యలపైన రైతులను నేరుగా కలుస్తున్నారు. రైతులకు ఎలాంటి అభయం ఇవ్వాలనుకుంటున్నారు? ఇది అండి, ఇప్పుడు మీరు ప్రభుత్వ రాజకీయ బేస్లో ఈలో ప్రతి 5 సంవత్సరాలకు ఒక ప్రభుత్వం మారుతుంది. నా ధోరణిలో ఉన్న ప్రభుత్వ పరిణామం ఎలాంటి అభయంతో ఇస్తారు రైతులకు? మేము మాకున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నామో ఆ డిమాండ్స్ని ప్రతి రైతు దగ్గర వాళ్ళ యొక్క సిగ్నేచర్ తీసుకొని అది గవర్నమెంట్కి సమర్పించడం ఉంటుంది. ఆ ఐదు డిమాండ్ ఏంటో మీకు మా కాంప్రెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలో సగటు ఎంతమంది రైతులు ఉన్నారు అని అన్ని రైతు కుటుంబాలకు అనుకుంటారు. దాదాపు అంత పెద్ద ప్రణాళికతో మేము వెళ్ళలేకపోయినా కూడా ప్రస్తుతం ఇక్కడైతే డాట్ ఏరియా ఏ డిస్టిక్లో బాగుంటుంది, ఏ డిస్ట్రిక్ట్లో బాగుంటుంది, ఎక్కడైతే రైతులకి రుణాలు అందలేదు, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంబంధం అవుతుంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు కానివ్వండి, రైతులకు ఎరువుల కొరత కానివ్వండి, గత ప్రభుత్వాల కంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకి అన్ని రకాలుగా రైతులకి సహాయం చేస్తున్నది. ఇంకా రైతులకు ఎలాంటి సమస్యలు గురించి మీరు ఏ సమస్యలపైన ఫోకస్ చేస్తున్నారు? ఆ సమస్యలు 1-2 అనుభూతి కాదండి. మీరు చూడండి, సాయిల్ హెల్త్ కార్డ్ అని మనకు తెలంగాణ ప్రభుత్వం లాస్ట్ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి ఆ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఎంతమంది చేరినా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము అందించుకుంటున్నాము. బడ్జెట్లో ఏదైతే కేటాయించిందో, ఏదైతే 4,500 కోట్లు ఏదైతే రుణమాఫీ కాకుండా ఇంకా ఎంత అమౌంట్ బడ్జెట్ రూపంలో రైతులకు అందింది అనే విషయం మీద మేము చిన్నంత పరిశీలన చేసి వాటిని ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా ఎండగట్టడానికి ప్రయత్నం చేశాం. ఈ బస్ యాత్రలో రాష్ట్ర నాయకులతో పాటు ఈ కేంద్ర కమిటీ సభ్యులు ఏమైనా ఉన్నారా? మేము ఇది దాదాపు డిసెంబర్ ముగుతుందండి, ఇది 4 నెలల కార్యక్రమం ఇది. దీని భాగంగా ఇది ఫేజ్ 1 కార్యక్రమంలో తెలంగాణలో ఆగస్టు 20 ప్రత్యేకంగా బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. బహిరంగ సభకు ఎవరు హాజరవుతున్నారు? ఈ బహిరంగ సభకి నేషనల్ కమిటీ మన ప్రధాన నాయకులు సౌత్ ఇండియా ఇన్స్టార్ట్ అండ్ సిట్టింగ్ ఎంపీ సోమనాథ్ పార్టీ గారు అటెండ్ అవుతున్నారు. దీంతో పాటు మా ఆమర్ది పట్ల ఉన్న అభినందన నాయకులు బహిరంగ సభని సభలో ఎంతమంది రైతులు వస్తున్నారు, ఎంతమంది రైతులు వస్తున్నారు.
బస్ యాత్రలో ప్రణాళిక ప్రకారంగా 35 జిల్లా జరిగి ప్రతి క్షేత్రస్థాయిలో చిన్నప్పుడు వారి యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళకి గత ప్రభుత్వాన్ని ఏ విధంగా తెలుసుకో వాటి కూడా ఎండగట్టుతూ ప్రతి విషయాన్ని మేము విషయాన్ని ఆయా గ్రామస్థాయిలో ఉన్న అధికారులకు జిల్లా ఉన్న అధికారులకు వాళ్ళ వెంటనే మా మెమరాండం సమర్పించడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే మా ఆమాజీ పట్టిన అగ్రగ నాయకులు ఈ సభని దిగు చేయడానికి వస్తున్నారు కాబట్టి మేము అంతే ఎత్తున అంతే స్పీడ్తో మేము చేయడానికి ఈరోజు మా బస్సు యాత్ర ప్రయాణమైంది. ఆల్రెడీ మా వాళ్ళు చౌటుపల్లి కూడా రీచ్ అయ్యి క్షేత్ర స్థాయిలో పరిశీలన జరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ రైతుల సంక్షేమం గురించి రైతుల కష్టాల గురించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలో యాత్ర స్టార్ట్ చేసింది. ఈ యాత్ర గురించి మనం ఒకసారి తెలుసుకున్నాము. కెమెరామెన్ రాకేష్ రెడ్డితో షాముద్దీన్ స్టార్ అయింది.